గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాపాడుచు సజీవ లెక్కలు ఉంచి కృత సంవత్సరంలో అడుగు పెట్టింపు చేసి విచారమును కొట్టివేసి నేను మీకు ఆనందాన్ని కలుగు చేస్తానన్న దేవుడు ఎన్నో కుటుంబాల్లో వాగ్దానం నెరవేరుస్తూ ఆనందాన్ని కలుగు చేస్తా వచ్చారు గడిచిన నెలంతా కూడా కాపాడుతూ వచ్చారు ఈ నెలలో నేను నీకు సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను అనే వాగ్దానాన్ని మన ఎదుట పెట్టి ఎన్నో విషయాలు ఆయన తెలియపరిచారు ఇక మనం సత్యానికి స్తంభాలమై సత్యాన్ని గ్రహించి స్వతంత్రతలో నడిపించబడుతూ సత్యమును మనం మనకున్నదంతా ఖర్చు పెట్టి కొని ఉంచుకున్న వారమై దాచిపెట్టుకున్న వారమై అబ్రహాముకు సత్యమును కృపను చూపుట మానలేదు మానును అని మానకుండా చూపి అత్యధికంగా ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు కనుక ఆత్మతో సత్యముతో ప్రభులు వారిని ఎంతగా మనం ఆరాధిస్తామో కుడి ఎడమల వైపు చూడకుండా మనుషుల వైపు చూడకుండా మనం ప్రభువును ఆరాధించుకుంటున్నప్పుడు ప్రభు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తారు ఈ మొదటి ఆదివారం 7వ తేదీన ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. పేరు పేరు చెప్పున యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక గొప్ప దైవజనులు మా పితరుల కాలంలో మేము చూస్తుంటే ఆ గొప్ప దైవజనులు ఎప్పుడు వాక్యాన్ని చెప్పడానికి ముందు నిలబడినా 50 సార్లు చెప్తాడు అల్లుయ్య. ఎన్నిసార్లు? 50 సార్లు అల్లుయ్య చెప్పకుండా వాక్యం చెప్పరు ఆయన. మరి ఆ ఓపిక, ఆ శక్తి దేవాతి దేవుడు ఆ దైవజనులకు ఇచ్చి వేవేల మంది ప్రజలను మన ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో, అనేక దేశాల్లో ఆ గొప్ప దైవజనులు వాడుకుని అనేక ప్రాంతాలను రక్షించుకున్నారు. స్తుతి స్తోత్రాల్లో, అల్లెలూయ గాన ప్రతిగానాల్లో ఎంతో శక్తి ఉంది. అది అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. అర్థమైన వాళ్ళు ప్రభువుకి స్తోత్రం చెప్పకుండా ఉండలేరు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు, నాకు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చారు. హల్లెలూయా. ఇంకనూ చేయండి. మీ నుండి నేను సహాయం కోరేది ఏంటంటే ప్రార్థన సహాయం. ఒక 2-3 నిమిషాలు డైలీ మీ కుటుంబాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నా కోసం ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రభు ఖచ్చితంగా సంఘ ప్రార్థన ఆలకించి దైవ సేవకులందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. మంచిది. బైబిల్ గ్రంథములో మీ విషయమై నేను ప్రార్థించుకున్నప్పుడు ఒక చక్కటి మాటను ప్రభు చూపించారు. ఈరోజు యేసయ్య మనతో కలిసి భోజనం చేస్తారంట. చప్పట్లు కట్టండి గట్టిగా. ఆమేన్. ఎవరితో కలిసి? అసలు ఇతడు ఎవరు? ఆయన తెలియకుండానే ఈ వ్యక్తి ఇంట్లోకి వెళ్తున్నాడంటే యేసు ప్రభు అని చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ యేసయ్య ఆ వ్యక్తి భోజనమునకు పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆయన భోంచేశారు సిమోన్ పేతురు ఇంట్లో. ఇదిగో హృదయం అనే తలుపు యొద్ద నుండి
నా ప్రజలారా, నేను మిమ్మల్ని తట్టుచున్నాను. ఎవడైనా సరే సర్వ ప్రపంచంలో నా స్వరం విని తలుపు తీసిన ఎడల, ప్రకటన 3:20 అక్కడ ఒక మాట రాయబడింది, అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుమోగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. అతనితో నేను నాతో అతడు కలిసి భోజనము చేయదుము. బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు. పరిశుద్ధాత్మ అందలి నీతి ఆనందము సమాధానమయ్యున్నది, సంతోషమయ్యున్నది. భోజనమంటే ఎంతమంది వస్తారో ఆ కూడికకు. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే అందులో ఎంతమంది మానేస్తారు మనకు అర్థం కాదు. ఈ రోజున నువ్వు ఏ భోజనం చేస్తున్నావు? సర్వ ప్రపంచంలో చూస్తుంటే వైద్య శాస్త్రం చెప్తుంది మీరు భోజన ప్రియులు కాకుండా ఉండండి, 40 ఇయర్స్ దాటాక డాక్టర్లు చెప్తున్నారు భోజన ప్రియులు కాకూడదు. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నారు, ఆయన చాలా మంచి వ్యక్తి, భక్తి గలవాడు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను ఒక రోజున ఉదయం 6 గంటలకు పని మీద, ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఆయన భోజనం చేస్తున్నారు. ఆ పెద్ద ఆయన ఏమిటండి పెద్దగారు ఉదయాన్నే భోజనం చేస్తున్నారంటే, ఆ పాస్టర్ గారు రాత్రి చేపలు కూర ఉండేది మా భార్య, ఆ తినాలనిపించి తిన్నానులే, చేపల కూర ఉన్నప్పుడు 6 సార్లు తింటానన్నాడు. ఈ భోజనం కాదు ఇది, భోజనము దేవుని రాజ్యము భోజనము పానము కాదండి. పరిశుద్ధాత్మ అందలి ఆనందం. అందుకే పౌలు గారు చెప్తారు రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువు నందు ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి. అదే పౌలు గారు మరొకటి చోటు చెప్తాడు క్రీస్తు నిమిత్తం నిందలలోనూ అవమానాలలోనూ శ్రమలలోనూ ఇబ్బందుల్లోనూ క్రీస్తుని బట్టి నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మనం ఎప్పుడు ఆనందిస్తున్నాం? అదుగో ఆయన తలుపు తట్టుచున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ సర్వ ప్రపంచములో హృదయాన్ని గ్రహించగలిగిన వాడు ఎవ్వరూ లేరు, ఒకే ఒక్కరు ఉన్నారు, ఆయన నజరేయుడని యేసు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. నీ హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు, నీ హృదయాన్ని శుద్ధి చేయగలిగిన వాడు, మన హృదయములో కొలువయం ఉన్నవాడు సర్వ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే యేసు ఒక్కరే. హల్లెలూయా. నా హృదయార్పణతో ప్రణమిల్లేదని నీ సన్నిధిలో పూజార్హుడా, నా హృదయాన కొలువైన యేసయ్యా, నా హృదయార్పణతో ప్రణమిల్లేదని నీ సన్నిధిలో పూజార్హుడా, నా హృదయాన కొలువైన యేసయ్యా. విత్తనిది ఒకరు నీరు పోసింది వే
గారు ఎరువు వేసింది యవ్వరైనను వృత్తి చేసింది నీవే కదా సంఘక్షేమాభి వృత్తికే పరిచర్య ధర్మము నియమించినావే నీపై విశ్వాసమే నన్ను బలపరచిని నా స్వరమెత్తి నిన్ని కీర్తిల్తును నీపై విశ్వాసమే నన్ను బలపరచిని నా స్వరమెత్తి నిన్ని కీర్తిల్తును ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని బిడ్డలారా ఆయన మనతో మన ఆయనతో కలిసి భోంచేయాల భోజనము దేవుని రాజ్యం భోజనము పానము కాదు బైబిల్లో అనేక విషయాలు ఈ భోజనం గురించి చూస్తుంటే చక్కటి విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి దావీదు గొర్రెలు కాసుకుంటున్న ఆ రోజుల్లో గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును వెలుపలకు తీసుకొచ్చి ఇజ్రాయేలును పరిపాలించే ఇజ్రాయేలుని పరిపాలించే రాజుగా అభిషేకించాడు దేవుడు ఆ తరువాత సౌలు ఆ స్థానంలోకి వచ్చాడు దావీదు సౌలు తర్వాత తన కుమారుడైన యోనాతాను రాజవ్వాలి అయితే యోనాతాడు అంటాడు నా కత్తి నా విల్లు నీకు ఇస్తాను దావీదా నువ్వు రాజు అవుతావు నేను సైన్యాధిపతిగా నాయకు మరి సామంతరాజుగా ఉంటాను అని ఆ అధికారాన్నంతా దావీదుకి ఇచ్చేసాడు దావీదుని ప్రాణహాని కలగకుండా తప్పించిన వాడు యోనాతాను ముందు దేవుడు తప్పించాడు ఆ మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు యోనాతాను వాడుకున్నాడు ఆ తర్వాత యోనాతాను చనిపోయాడు సౌలు పరిపాలన అయిపోయింది దావీదు సింహాసనం ఎక్కాడు పట్టాభిషిక్తుడై దావీదు పరిపాలిస్తున్న రోజుల్లో దావీదు అంటారు యోనాతాను బట్టి ఉపకారము చూపుట కొరకు సౌలు కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారా అని సౌలు ఫ్యామిలీ పాస్టర్ సీబా ఎవరండి సౌలు ఫ్యామిలీ పాస్టర్ అన్నమాట సౌలు కుటుంబానికి సేవకుడైన సీబా అని రాసి ఉంది బైబిల్లో ప్రిలారా అడుగుతుంటే సీబా అంటాడు అయ్యా ఒకడున్నాడు రెండు కాళ్ళు లేవాడికి కుంటోడు మెప్పిబోషెతు మెప్పిబోషెతు అనగా అర్థం ఏంటంటే నాశనకరమైన అవమానము రాసి పెట్టుకోండి మెప్పిబోషెతు అనగా అర్థం ఏంటంటే నాశనకరమైన అవమానము ఇప్పుడు ఈ మెప్పిబోషెతు తండ్రిని పోగొట్టుకుని తల్లిని పోగొట్టుకుని చేజినాయన్ని పోగొట్టుకొని ఏమండి నిందలకు అవమానాలకి గురవుతూ నాశనకరమైన అవమానాల్లో నిందల్లో అవమానాల్లో జీవిస్తూ వస్తున్నాడు అయితే దావీదు అంటారు సౌలు కుటుంబీకుల్లో వాన యోనాతాన్ని బట్టి ఉపకారం చూపడానికి సౌలు కుటుంబీకుల్లో ఎవరైనా ఉన్నారంటే యోనాతానికి ఒక కొడుకున్నాడయ్యా వాడికి రెండు కాళ్ళు లేవు నిందల్ని అవమానాల్ని నాశనకరమైన అవమానాల్ని నిట్టూర్పుల మధ్యలో కన్నీళ్ళ మధ్యలో పలానా చోట ఉన్నాడు ఎక్కడున్నాడు ఎత్తకండి వెతికితే అతడు ఎక్కడున్నాడు లోదెబారులో ఉన్నాడు లోదెబారు అనగా అర్థం ఏంటంటే ప్రియులారా మేత లేని స్థలములో నాశనకరమైన అవమానాన్ని భరిస్తూ నిందలు భరిస్తూ కన్నీళ్ల మధ్యలో మెప్పిబోషెతు తన జీవిత పయనాన్ని కొనసాగిస్తున్నాడు
ఈ లోకంలో కూడా సర్వ ప్రపంచంలో మనం చూస్తుంటే మేత లేని స్థలములో నిందలు అవమానాలు భరిస్తూ కోకొల్లలుగా సర్వ ప్రపంచంలో అనేక మంది ప్రజలు ఈ రోజున సంఘాలలో కానివ్వండి సమాజములో కానివ్వండి రాష్ట్రాల్లో కానివ్వండి దేశాల్లో కానివ్వండి కోకొల్లలుగా మన కనబడుతున్నారు. మీరు చూడాలంటే రాజధానిలో బెంజ్ సర్కిల్కి వెళ్ళండి, 11 దాటితే కనపడతారు అలాంటి వాళ్ళంతా. నాశనకరమైన అవమానాలు నిందలు భరిస్తూ మేత లేని స్థలములో ఎవరొచ్చి భోజనం పెడతారా, ఎవరొచ్చి అంత అన్నం పెడతారా అని చూస్తూ ఉంటారు ప్లాట్ఫారం మీద, దిక్కు లేని స్థితిలో. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు కొరత నిబంధన ఇశ్రాయిలు ప్రజలమైన మనల్ని ఏం చేశాడు, ఏ స్థితిలో నిలబెట్టాడంటే కీర్తన అక్కడ రాస్తాడు, మీరు చదవద్దు వినండి, నాశనకరమైన గుంటలో నుండి జిగట్టగల దొంగ ఊపిలో నుండి మనల్ని ఏం చేశాడు ఆయన, పైకి లేవనెత్తాడు, చప్పట్ల కొట్టండి గట్టిగా, లేవనెత్తి మన అడుగులు స్థిరపరిచి మన పాదములు క్రీస్తు యేసు అనే బండ మీద నిలిపెన్నో. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే నాశనకరమైన అవమానాల్లో నిందల్లో కన్నీళ్ళ మధ్యలో కాపురం చేసుకుంటున్న మనల్ని నాశనానికి నాంది పలుకుతూ నాశనం అనే ప్రయాణములో కొట్టుకుపోతూ దీవెన లేక నెమ్మది లేక ఆశీర్వాదము లేక పరిశుద్ధాత్ముడు లేక యేసయ్యకు దూరమై యేసయ్య మార్గాల్లో నడవకుండా అనేక రకరకాల భయంకరమైన క్షోభను తీరని వెదల మధ్యలో రకరకాల చెరల మధ్యలో ఉన్న మనల్ని ఆయన జిగట్టగల దొంగిపులోంచి పాపపు ఊపులోంచి నాశనకరమైన అనుభవాల్లోంచి ప్రిలారా పైకి లేపి మన పాదములు అడుగులు స్థిరపరిచి పాదాలు క్రీస్తు యేసు అనే బండ మీద నిలిపి మనకు సమృద్ధిని కలుగజేశారు. మనకి కడుపు నిండా ఏమండి కష్టపడి సేద్యము చేసుకున్నవాడు కడుపు నిండా భోజనం చేస్తాడని రాసింది బైబిల్లో. కష్టపడి తన పొలమును సేద్యపరుచుకునేవాడు కడుపు నిండా అన్నము తింటాడని రాసింది బైబిల్లో. ప్రిలారా మనకు సమృద్ధిని ఇచ్చాడు. యోనాతాను బట్టి ఉపకారం చూపటానికి సౌలు కుటుంబీకుల్లో ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడయ్యా, లోదిబారిలో ఒకడున్నాడు మేత లేని స్థలములో నాశనకరమైన అవమానాలు నిందలు భరిస్తూ ఉన్నాడంటే తీసుకురండి అని చెప్పాడండి. వెంటనే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే 7-8 వాక్యాలు, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుదాం. అందుకు దావీదు మెఫీబోషెతో ఏమని చెప్తున్నాడు, నీవు భయపడొద్దు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనందరికీ ఏం చెప్తున్నాడు, నా కుమారుడా నా కుమార్తె భయపడబాకము, భయపడవద్దు భయపడవద్దు భయపడవద్దనే పదం బైబిల్ గ్రంథములో 365 సార్లు ఉంది. ఎన్నిసార్లు, 365 సార్లు. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు, 365 రోజులు. అంటే ఎర్లీ మార్నింగ్ ప్రతి వేకువజావునే నువ్వు లేచిన వెంటనే యేసయ్య మనతో చెప్తున్న మాట ఏంటంటే మొట్టమొదటిగా భయపడవద్దు. ఆమేన్. మెఫీబోషెతో నిందల మధ్యలో అవమానాల మధ్యలో కురింగి విసిగి వేసారిపోతున్న మేత లేని స్థలంలో కాపురం చేస్తూ కన్నీళ్ల మధ్యలో జీవిత పయనాన్ని కొనసాగించుకుంటున్న మెఫీబోషెతో దావీదు అంటున్నాడు, ఇగో మెఫీబోషెతు భయపడవద్దు, చదవాలి, నీ తండ్రి అయిన యోనాతాన్ నిమిత్తం నిజముగా ఏమాత్రం డోకా లేదు సందేహము లేదు, నిజముగా నీకు నేను ఉపకారము చూపి నీ పితృడైన నీ జేయి నీ తాత అయిన సౌలు ఆ భూమి అంతయు, అంటే నీ పితరుల ఆస్తి అంతా కూడా నేను మరలా నీకు ఇప్పింతును, మరియు అది అదిగో నీవు సదాకాలం నా బల్ల యొద్దే భోజనము చేయదు, చప్పట్లు కొట్టండి గట్టిగా, సదాకాలం. ఏ కాలం ఏమండి ఇది, ఇప్పుడు ఏ కాలం, ఓ పనులు ముమ్మరంగా ఉన్న కాలం,
చర్చి కూడా రాకుండా ముమ్మరంగా పొలుగుపోతున్న కాలం ఇది. అయితే ఆ కాలం ఈ కాలం కాదండి, వర్షాకాలం కాదు, శీతాకాలం కాదు, వేసవి కాలం కాదు, సదాకాలం. ఆమేన్. సదాకాలం మనం ఆరాధిస్తున్న యేసయ్య మనకు తోడై ఉంటాడు. ఎప్పుడు తోడై ఉంటాడు? ఏ ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఆ ఆజ్ఞలన్నిటి చొప్పున నడిచి అనేకుల్ని మీరు నాకు శిష్యులుగా చేస్తే సదాకాలం నేను మీతో కూడా ఉంటానని మత్తయి సువార్తలో ఆయన చెప్తున్నాడు. సదాకాలం ఉంటాడు ఆయన. సదాకాలం మెపిబోషెతు నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేస్తావు, నీ నీతో కలిసి భోజనం చేస్తాను, నువ్వు నాతో కలిసి భోజనం చేస్తావు, దేవునికి మహిమ కలుగునుగాక అన్న వెంటనే ఓ చక్కటి పదం ఆడాడండి మెపిబోషెతు. సచ్చిన అతడు దావీదుకి నమస్కారం చేసి, దావీదు మహారాజా సచ్చిన కుక్కలాంటి వాడనైనా నా మీద నువ్వు దయ చూపుటకు నీ దాసుడునైన నేను ఎంతటి వాడినయ్యా. అతనుకు పొందవలసిన ఆశీర్వాదం కాదు, అతను నిందల్లో ఉన్నాడు, అవమానాల్లో ఉన్నాడు, మేతలేని స్థలంలో ఉన్నాడు. అయితే యోనాతాను బట్టి ఆమేన్. అట్లాగే క్రొత్త నిబంధన ఇస్రాయేలు ప్రజలమైన మనం కూడా నిందల్లో, అవమానాల్లో, నాశనకరమైన అవమానాల మధ్యలో, నిట్టూర్పుల మధ్యలో, కన్నీళ్లు విడుస్తున్న లోకములోను, పాపములోను, శపితమైన అనుభవాల్లో, ప్రియులారా, తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రము లేక, ఉండటానికి ఇల్లు లేక, అయోమయ పరిస్థితుల మధ్యలో, దిక్కు తోచని స్థితిలో, నిట్టూర్పుల మధ్యలో, వేదన చెందుతూ, వెద చెందుతూ, చెరల్లో మగ్గిపోతున్న మన జీవితాల్లో యేసుక్రీస్తు నామమును బట్టి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పుడైతే మనసు మార్చుకొని పాపక్షమాపణ నిమిత్తం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిసం పొంది ఆయన రక్తము చేత కడగబడి ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా, ఆయన ప్రజలముగా, పరిశుద్ధ జనముగా, ఏర్పరచబడిన వంశముగా, రాజులమైన యాజక సమూహముగా మార్చబడ్డామో, యేసు క్రీస్తు నామమును బట్టి సృష్టికర్తైన దేవాతి దేవుడు మనతో కలిసి భోంచేయబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మనతో భోంచేస్తాడు, మనము ఆయనతో కలిసి ఏకముగా కలిసి సహజీవనం చేస్తూ భోజనము చేస్తామని హృదయాన్న కొలువయున్న యేసయ్య మనకి ఈ మాటను తెలియపరుస్తున్నాడు. తర్వాత మనం చూస్తూ ఉంటుంటే 11-13 వాక్యాల వరకు చదివితే చక్కటి మాటలు ఉన్నాయి. చదవండి, చదువుదాం అదే అధ్యాయం. అంతటి చెప్పున చేసేదనని చెప్పాను కాగా మెపిబోషెతు రాజు కుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మెపిబోషెతు ఏమైపోయాడు? రాజకుమారులలో ఒకడయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, రకరకాల గోత్రకర్తలుగా గోత్రాల మధ్యలో జన్మించాం, రకరకాల తెగల్లోంచి వచ్చాం మనం. మనమందరము ఇదిగో యెరూషలేము అనే సన్నిధికి వచ్చాము. ఆమేన్. యేసు రక్తము చేత కడగబడిన మన అందరినీ కూడా ఆయన రాజవంశములో చేర్చాడు. యాజక రూపమైన రాజవంశములో మనం చేర్చాడు ఆయన. ఇప్పుడు మనం ఎవరమండి? రాజులమైన మెపిబోషెతును రాజకుమారుల్లో ఒకడైనట్టుగా చేసి నువ్వు సదాకాలం ఈ బల్ల యొద్దే భోంచేయమని దావీదు చెప్తున్నట్లుగా ప్రభు అయిన దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు లోకంలోంచి, పాపంలోంచి విడుదల పొంది ఇదిగో నా సన్నిధికి వచ్చారు కనుక మీరెవరంటే పరిశుద్ధ జనమై ఉన్నారు, నా సొత్తై ఉన్నారు. మీరెవరో తెలుసా? నేను మిమ్మలను గర్భములో పిండముగా ఏర్పడక మునిపే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారు అని ఈ లేఖన భాగం చెప్పకనే చెప్పుతున్న సత్యాలు. రెండవదిగా మనం బైబిల్లో చదువుతూ ఉంటుంటే ప్రిలారా, మన దేవుడు ఎవరంటే శత్రువు ఇంట భోజనం సిద్ధపరిచేవాడు. 23 కీర్తనలో దావీదు అంటారు, నా శత్రువు ఇంట నాకు భోజనము సిద్ధపరుస్తావు. శత్రువు ఎవరు?
ఏమండి అంటే మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మన శత్రువులందరినీ కూడా మిత్రులుగా మారుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనకు విరోధులు ఎవరు ఉండకూడదు. నీ భార్య, నీ భర్త, పిల్లలు ఎవరు విరోధులు ఉండకూడదు. నీ పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, నీ సహోదరులు ఎవరు విరోధులు ఉండకూడదు. ఈ భోజనం నువ్వు చేయాలంటే నీ శత్రువులందరూ మిత్రులుగా మార్చబడాలి. నిన్ను హింసిస్తున్న వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. శత్రువుని ప్రేమించాలి, లాలించాలి. శత్రువు అవసరాల్లో ఉంటే సహాయం చేయాలి. అప్పుడు నీ శత్రువు ఇంట ఆయన నీకేం సిద్ధపరుస్తాడు? భోజనం సిద్ధపరుస్తాడు. దైవజన్ లేసన్న గారు పరిచర్య చేస్తున్న రోజుల్లో ఒక చిన్న పాస్టర్ గారు ఉండేవారంట. ఆయన భయంకరంగా మాట్లాడుతూ ఉండేవారంట. అన్నే చెప్పారు ఈ విషయం మాకు. భయంకరంగా ఏసన్న గారు అన్ని కథలు చెప్తాడు. ఏసన్న గారు ఏదేదో చేస్తా అన్నీ భయంకరంగా మైనస్ పాయింట్లు చెప్తూ ఉండేవాడు వెళ్ళిన చోటల్లా. ఈ సంగతి అన్నకు తెలిసింది. తెలిసి అనుభవం లేనోడు, అనుభవం లేనోడు ఎన్ని ఎన్ని అంటే నాకేమవుతుంది అని ఒకరోజు ఆ పాస్టర్ గారిని పిలిచాడంట. ఇదేంటి ఆయన నన్ను పిలవటమేంటని ఆయన వెళితే ఏమండి ఎందుకో పాస్టర్ గారు మీ చేత నేను ప్రార్థన చేయించుకోవాలని పిలిచాను, చిన్న ప్రార్థన చేయండి అని ఏసన్ని గారు ఆ వ్యక్తితో, ఏ వ్యక్తితో, వెళ్ళిన చోటల్లా చెడుగా చెప్తున్నాడే ఆ వ్యక్తితో ప్రార్థన చేశాడంట. చేస్తే ఇంత కవర్ తీసి చేతిలో పెట్టాడంట. ఇది కానుక నీ అవసరానికి ఉపయోగపరచుకో అంటే ఏంటి నా కానుక ఇచ్చాడని ఇంటికి వెళ్ళి చూస్తే 10,000 రూపాయలు ఉన్నాయండి అందులో. ఆ తరువాత ఆయనకు అప్పుడు 7,000 కరెంటు బిల్లు కట్టాలంట. తిప్పలు పడుతున్నాడు, ఎక్కడ కడతాను, ఎక్కడ అప్పు చేయాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ పాస్టర్ గారు. అప్పుడు ఎప్పుడైతే కానుక 10,000 అన్నగారు చేతిలో పెట్టారో 7,000 కరెంటు బిల్ కట్టేసి 8 పేజీ లెటర్ రాసి, అన్నయ్య మీ విషయమై ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా మాట్లాడుతూ వచ్చాను, అసలు మీరు నాకు కానుక ఇవ్వటువంటి నేనెవరిని మీరెవరు అని ఒక 8 పేజీలు లెటర్ రాసి, ఇక నుంచి మీరు గొప్ప దైవజనులు ఏసన్న గారు అని కింద పుట్టినోట్లో పెట్టాడంట. మీరు అపోస్తలులు ఏసన్న గారిని పెట్టాడట. తర్వాత ఆ శత్రువు ఏమైపోయాడు? మిత్రుడుగా మార్చబడ్డాడు. ఆమేన్. అప్పుడు మన శత్రువు ఇంత మనకి ఏం చేస్తాడు? ఆయన భోజనం పెడతాడు. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి, నా తల నూనెతో అంటి ఉంటివి, నా గిన్నె నిండి పొర్లోచున్నది, యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కొక్కసారి ఆలోచన చేస్తూ ఉంటాను, ఎన్ని అవసరాలున్నా, ఎన్ని అక్కర్లున్నా, ఎన్ని కార్యక్రమాలు తల మీద పెట్టి కూర్చున్నా తన మొలకలు అయిపోకుండా నేను చేస్తూ ఉంటాను. ప్రభువా, ఎవరైనా నన్ను ఏదైనా అడుగుతుంటే లేదు అనే మాట రాకూడదయ్యా, నువ్వు నాకు కాపరివి కదా, అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చే దేవుడు కదా అయ్యా, నువ్వు నాతో కలిసి భోంచేస్తానంటున్నావు, నేను నీతో కలిసి ఆధీనం చేస్తానంటున్నావు కదా, ఈ అనుభవాల్లో నేను బ్రతికినంతకాలం కొనసాగేటట్టుగా సమృద్ధిని ప్రసాదించండి. సదాకాలం నీ సన్నిధిలో మెపీబోషెతు వలె కలిసి రాజుతో, మెపీబోషెతు రాజుదై దావీదు కలిసి సాధ్యనం చేస్తూ భోజనం చేస్తున్న అనుభవాల్లో మమ్మల్ని నడిపించండి. శత్రువు ఇంట భోజనము సిద్ధపరచండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భోజనం సిద్ధపరుస్తాడు. ఒకప్పుడు మనల్ని తిట్టినోళ్ళు, ఒకప్పుడు మనల్ని అదొక రకంగా మాట్లాడినోళ్ళు, నిందల మధ్యన అవమానాల పట్ల నవ్వులు పాలు చేస్తున్న వాళ్ళు, ఎక్కడైతే నీకు అవమానం కలుగుతూ వచ్చిందో, ఎక్కడైతే నీవు నిందల పాలవుతా వచ్చావో, నా దేవుడు ఎవరో తెలుసా,
నీకు అవమానము కలిగిన చోటే రెట్టింపు ఘనతను ప్రసాదించే దేవుడు. ఆమేన్. రెట్టింపు ఘనతను, మంచి పేరును, ఖ్యాతిని కలుగజేసేవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. తర్వాత అనుభవం మనం చూస్తుంటే కనానులో కరువు వచ్చేసింది. కనానులో కరువు రాకమునుపు ముందుగానే దేవాతి దేవుడు యాకోబు సంతతిలో 11వ వాడైన యోసేపుని, యాకోబు కుటుంబాన్ని వాళ్ళ ప్రాణ రక్షణ కొరకు అని రాసింది బైబిల్లో. ముందుగానే కనాను దేశము నుండి ఐగుప్తు దేశానికి యోసేపును పంపించున్నాడు. తరువాత కరువు ప్రారంభమైంది. దేశమంతా కరువు విలయతాండమాడుతుంది, కోడై కోస్తుంది, భయంకరమైన కరువు 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 కోరల మధ్యలో, కరువు కాటకాల్లో జనులు నశించిపోతా వస్తున్నారు. సడన్గా తండ్రి అయిన యాకోబుకి ఐగుప్తులో ధాన్యం ఉందని తెలిసింది. తర్వాత తన కుమారులు చెప్పాడు, అదే ఐగుప్తులో ధాన్యం ఉందంటరా, వెళ్ళి రోకలిచ్చి కొనుక్కు తీసుకురండి అని పంపించాడు. చిన్నవాడైన బెన్యామీని పంపించలా, 10 మంది వెళ్ళారు. అక్కడ ఎవరున్నారు? వీళ్ళు తిన్నగా, ప్రియులారా చరిత్ర మీకు తెలిసిన విషయాలే, తిన్నగా ఐగుప్తు దేశ అధిపతి అయిన ఫోతీఫర్ మరి ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో చక్రవర్తి దగ్గరికి వెళితే ఆ ఫరో ఏమంటాడంటే, ఆహారం పంచిపెట్టేవాడిని, ఆహారం అమ్మేవాడిని నేను కాదు, అదిగో 2వ సింహాసనం మీద ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి పోండి, ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అని ఈ 10 మంది అన్నల్ని ఎక్కడ పంపించాడు? ఫరో ఎక్కడ పంపించాడు? యోసేపు దగ్గరికి పంపించాడు. యోసేపు అంత గడ్డం పెంచాడు, అంత సమృద్ధిలో ఉన్నాడు కదా. ఫుడ్ కార్పొరేషన్ శాఖ మంత్రి, మంత్రికి ఏం కొదవండి, మంత్రి కదా. పంచాయతీ పోటీ సీపురం పనిచేసే వాళ్ళకి అది కొద్దు ఉంటుంది, కానీ ఆయన మంత్రి, ఫుడ్ కార్పొరేషన్ శాఖ మంత్రి, ఆయనకి ఏం కొద్దు? అంత గడ్డం పెంచాడు, పిస్తా తిన్నాడు, జీడిపప్పు తిన్నాడు, బాదం పప్పు తిన్నాడు. మొత్తం మీద 10 మంది అన్నలేమో ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మాట్లాడరండి మీరు, కరువులోంచి వచ్చారు. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? సమృద్ధిలో ఉన్నాడు. చప్పట్లు పట్టండి గట్టిగా, ఆమేన్. సమృద్ధిని, జీవాన్ని అనుభవిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా కటాక్షము, పితరుల దీవెనలు, తండ్రి దీవెనలు యోసేపు తల మీద పొర్లుతా ఉన్నాయి. పొదలో ఉన్న వాని కటాక్షం యోసేపు తల మీద దిగి వచ్చింది. సమృద్ధిలో ఉన్నాడు. తరువాత అన్నలు బక్కచిక్కిపోయి తిండి తిప్పలు లేక, నిద్రాహారాలు లేక, మళ్ళీ ఎప్పుడు పోతామో నాన్న దగ్గరికి, అసలు ఈయన ఎప్పుడు ఇస్తాడో ఈ ధాన్యం అని బెంబెలతో కలవరాల మధ్యలో కురిగిపోతూ బాధపడుతుంటే అన్నలు యోసేపుని గుర్తుపట్టల. యోసేపు అన్నల్ని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఆయన, ఏంటి మా దేశాన్ని వేగు చూడటానికి వచ్చారా? ఏంటి సంగతి అంటే, అయ్యా మహాప్రభు, కాదయ్యా, తిండి గింజలు లేక వచ్చేవయ్యా, ధాన్యం కొనుక్కోటాకు వచ్చేవయ్యా, రోకలిచ్చి అయ్యా, రోకలిచ్చి కొనుక్కోటాకు వచ్చేవయ్యా అంటే, లేదు లేదు, మీరు వేగు చూడటాకు వచ్చారు, మీ వ్యవహారాలు మీ పోజులు చూస్తుంటే అట్లా కనబడుతున్నాయి, కొల్లగొట్టుకోటాకు వచ్చినట్టుగా ఉన్నారు. కాదయ్యా, మేము యథార్థ పరులు, మీ యథార్థవంతులు, మేము అందరం కూడా ఒకే తండ్రి బిడ్డలము. మేము మొత్తం 12 మంది, ఒకడు లేడు, ఇంకొకటి ఇంటికాడ ఉన్నాడు అని చెప్తున్నారు. ఇంకొకటి ఇంటికాడ ఉన్నాడా? అయితే రూకలు తీసుకెళ్ళండి, మీలో ఒకడు ఉండండి, తర్వాత మీరు మళ్ళీ చిన్నోడిని తీసుకురండి. మీరు ఒకడున్నారని చెప్పారే, ఆ చిన్నోడిని తీసుకొస్తే మీరు యథార్థవంతులని నేను నమ్ముతా. ఒకవేళ మీరు తీసుకురాలేదనుకో, మీరు నా ముఖం చూడకూడదు, మీరు యథార్థవంతులు కాదని గుర్తిస్తాను, తర్వాత మిమ్మల్ని శరసాలలో వేసేస్తాను. ఏదో రోషంగా మాట్లాడుతూ ఉన్నాడు యోసేపు. తర్వాత వాళ్ళ తమ్ముడిని తీసుకురావటం, మళ్ళా 11 మంది రావటం, మళ్ళా యోసేపుని కలవటం. ఎప్పుడైతే తమ్ముడిని బెన్యామీని యోసేపు చూశాడో, ఎక్కడ లేని దుఃఖం వచ్చేసిందండి. ఏమండి, ఆదికాండంలో 43 అధ్యాయంలో మాటలు ఉంటాయి. ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తే వాళ్ళ ఎదుట
యోసేపు ఏడవకూడదు కనుక తలుపు సాటుకు వెళ్ళిపోయి ఎక్కెక్కి 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 ఏడుస్తూ 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 చాలా సంవత్సరాల తర్వాత తన తమ్ముడైన బెన్యామిని కనబడితే ఎక్కెక్కి ఏడ్చుకుంటూ ఆ దుఃఖాన్ని కన్నీళ్లను దిగమింగుకున్నవాడై అణుచుకున్నవాడై మళ్ళా ముఖం కడుక్కొని నీట్ అండ్ క్లీన్గా చేసుకుని ఏమండి అందరికీ భోజనాలు వడ్డించండి అంటాడు అక్కడ. 43:31-34 వరకు చదివితే చక్కటి విషయాలు ఉన్నాయి, చదువుదాం. అతను ముఖం కడుక్కొని యోసేపు ఎలపలికి వచ్చి తన్ను తాను అణచుకుని ఐగుప్తీలు ఆ సిపాయిలకు లేకపోతే యోసేపు దగ్గర ఉన్న ఆ సైనికులందరికీ లేకపోతే ఇంట్లో ఉన్న మరి కుక్మ్యాన్కి అందరికీ కూడా పనిచేసే వాళ్ళందరికీ ఏం చేయమంటున్నాడు, అందరికీ భోజనాలు వడ్డించండి. ఐగుప్తు దేశంలో అధికారులకి యాకోబు కుమారులు 11 మందికి వడ్డించండి అంటే అక్కడ మనం చూస్తుంటే ఐగుప్తీయులు హెబ్రీలతో భోజనం చేయటం చెయ్యరు, వాళ్ళకి అసహ్యం, సాంగత్యం చేయరు. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు. అయితే యోసేపు ఈ 11 మందితో కూడా ఏమండి బెన్యామిను పక్కన కూర్చుని వరుసగా 12 మంది భోజనం చేస్తూ ఉన్నారు. ఈ సంగతి ఐగుప్తీయులు చూస్తూ ఉన్నారు. ఏమండి చూస్తూ ఉన్నారు, చూస్తే వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారంట, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆశ్చర్యపడిపోతున్నారు, వాళ్ళు ఆశ్చర్యపడిరి అని రాస్తుంది బైబుల్లో. ఐగుప్తీయులు ఎబ్రీలతో కలిసి భోంచేయరు, చదవండి. పేరు పేరున వడ్డించి వరుసగా వడ్డించిని హేయం ఇష్టం కాదు, జ్యేష్ఠుడు మొదలుకుని కనిష్ఠుడు వరకు వారు ఐగుప్తీయులు ఎదుట తమ తమ వయస్సు చొప్పున ఈడు చొప్పున కూర్చున్నారు. ఐగుప్తీయులు ఒకరి వైపు ఒకరు చూసుకుని రే మంత్రి గారు ఏంటి వాళ్ళతో కలిసి ఫోన్ చేస్తున్నాడు, ఐగుప్తీయులు ఎబ్రీలతో కలిసి పో వీళ్ళు ఐగుప్తీయుడు అనుకుంటున్నారు యోసేపుని. యోసేపు ఎవరు, అసలైన సిసలైన ఎబ్రీ పడుచువాడు, చపట్ల కొట్టండి గట్టిగా. హెబ్రీడు దేవుని బిడ్డ, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే ఘనత పొందుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఉన్నత శిఖరాలకు నా యేసు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కించునుగాక. ఘనత నిమిత్తమైన పాత్రలుగా దేవాది దేవుడు అర్హమైన పాత్రలుగా వాడుకొనుగాక. కలిసి కలిసి భోంచేస్తా ఉన్నారు. తర్వాత ఆ ముగింపులో మనం చూస్తుంటే అందరికి వంతులు పంపిస్తున్నాడు, గిఫ్ట్లు బహుమానాలు వంతులు వంతులుగా పంపిస్తూ తన తమ్ముడైన బెన్యామీనికి 5 అంతలు ఎక్కువ పంపించాడంట. హల్లెలూయా. అంటే ఈ భోజనం దేనికి సాదృశ్యం అంటే మనకు దేవుడు ఒక ఉన్నతమైన బహుమానాన్ని అనుగ్రహించబోతున్నారు. ఆమేన్. ఐక్యత కలిగి సహవాసములో ఫెలోషిప్ కలిగి దేవుని ప్రజలమైన మనం రకరకాల తెగల్లోంచి వచ్చినప్పటికీ మనమంతా ఒక ఐక్యత కలిగి యోసేపుతో 11 మందితో ఐక్యపరచబడినట్టుగా కలిసి మనం ముందు కొనసాగుతున్నప్పుడు మన ఐక్యతలో మన సమాధానములో మన క్లోజ్ ఫెలోషిప్లో పరిశుద్ధుడైన యేసయ్య దిగి వస్తారు, చప్పట్ల కొట్టండి గట్టిగా. 11 మందిలోకి ఏమండి ఐగుప్తు దేశములో తన అన్న తమ్ముడైన యోసేపు వాళ్ళ మధ్యలోకి వచ్చి కలిసి భోంచేసినట్లుగా మనం ఐక్యపరచబడి యథార్థవంతులమై యాకోబు సంతతి వలె మనము ప్రియారా దేవుని మార్గాల్లో కొనసాగుకుంటూ ఈ ఐక్యతలో మనము కొనసాగుతూ దేవునితో సహజీవనం చేస్తూ ముందు కొనసాగుతున్నప్పుడు ఆ ఐక్యతలోకి యేసయ్య దిగి వచ్చి వారితో యేసయ్య, యేసయ్యతో వారు, యోసేపుతో 11 మంది అన్నదమ్ములు, 11 మంది అన్నదమ్ములతో యోసేపు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కలిసి భోజనము చేస్తున్నారు. ఆమేన్. వాళ్ళు ఒక గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ కింద రాసి ఉంటుంది, అందరూ కలిసి ఏకముగా భోంచేసుకుంటూ సంతుష్టిగా త్రాగిరి. అంటే వాళ్ళు సంతృప్తిని, సంతోషాన్ని, సంతుష్టిని అనుభవిస్తున్నారు. మీరు ఎప్పుడైనా మరి కలిసి భోంచేశారా? 4 పిల్లలు ఉంటారు, ఆ ముసలమ్మ కామ ఉంటుంది అండి,
భర్త భార్య మొత్తం మీద 8 మంది ఆ ఇంట్లో ఈ 8 మంది కింద కూర్చుని 8 మందికి టేబుల్ ఎక్కడ ఉంటుంది గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళు ఉంటాయి కానీ మన ఇళ్ళల్లో ఎక్కడ ఉంటాయి కింద కూర్చుని ప్లేట్లలో భోజనం పెట్టుకుని ఆ మధ్యలో సాంబార్ పెట్టుకుని ఆ మధ్యలో ఏమండి ఒడియాలు పెట్టుకుని ఈ మధ్య ఈ పక్కన అప్పడాలు పెట్టుకుని కలిసి అందరూ ఒకే గరిటతో సాంబార్ వడ్డించుకుంటు అసలు ఏం ఆనందం అండి అసలు ఏం సంతోషం అండి ఒకసారి చేసి చూడండి ఆ ఆనందం మధ్యలోకి నా యేసయ్య దిగి వచ్చును గాక ఆమేన్. అట్లా ఐక్యతను మనం కనుపరచాలి. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట శాశ్వత జీవం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట అభిషేకం పొంగి పొర్లును గాక. చప్పట్ల పాటలు గట్టిగా ప్రైజ్ ద లార్డ్. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది హరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది. అదే అభిషేక తైలం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నన్ను నిన్ను కూడా ప్రభులు వారు నడిపించబోతున్నారు. 21వ సంవత్సరం ఆశీర్వదించబడుతున్న సంవత్సరం. 21వ సంవత్సరంలో ఎవరు పరిశుద్ధతలో నడుస్తారో, ఎవరు యథార్థతలో ఉంటారో, ఎవరు ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతూ ఉంటారో, నా దేవుడు రోషము కలిగిన వాడై దిగి వచ్చి వారిని ఆశీర్వదించబోతున్నాడు. ఆర్థిక వనరుల చేత నింపబోతున్నాడు. ఆకాశమును ధన నిధిని తెరవబోతున్నాడు. రహస్య స్థలముల్లో ఉన్న మరుగైన ధనమును, మరుగైన నిధులను, ధనాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఇచ్చుడుకు నా యేసు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. అన్ని పాటలేనండి. సర్వకృపా నిధివి ఎవరంట ఆయన, ఎవరంట ఆయన? ఒక 100 మంది భోజనం పెట్టమని వెళ్తే ఆయన దగ్గరికి అయిపోయింది పోండి అంటాడా? ఆయన తవ్వుతానే ఉంటాడు, దేశాల నుంచి భోజనం వస్తానే ఉంటుంది. ఎందుకంటే ఆయన అక్షయుడు. హల్లెలూయా. ఆయన సంపదలకు కానీ ఆయన దగ్గర ఖాళీ అవ్వదు. ఆయన నమ్ముకున్న బిడ్డలకు కూడా ఖాళీ అవ్వదు. ఎప్పుడు తెలుసా? ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం 66 గ్రంథాలలో పుస్తకాలలో ఉన్న సత్యాలను గమనించుకుని ఆ ఉపదేశ మార్గంలో మనమందరము కొనసాగుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవాది దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు, మహత్త కార్యాలు మన జీవితాల్లో చేసి చూపిస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట కూడా బైబిల్లో చదువుతుంటే, సుదుమ గుమ్మర పట్టణాన్ని అగ్ని గంధకాలతో కాల్చివేయబోతున్నాడు. ఎందుకంటే ఘోరమైన దుష్టత్వం, ఘోరమైన పాపము పొంగిపొర్లుతుంది ఆ దేశ ఆ పట్టణంలో. జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా సుదుమ గుమ్మర పట్టణాలు జంట నగరాలు. ఈ జంట నగరాల మధ్యలో భయంకరమైన దుష్టత్వం, ఘోరాతి ఘోరం, దేవునికి ఆయాసకరమైన మార్గాలు, అనుభవాలు కనబడుతున్నప్పుడు అగ్ని గంధకాలతో కాల్చివేయమని దేవుడు ఆజ్ఞ జారీ చేసి దేవదూతలను పంపిస్తున్నాడు. ఎంతమంది? 3. ఈ దేవదూతలు వెళ్తున్నప్పుడు, ఏయ్ హలో దేవదూతలారా, మీరు వెళుతున్న మార్గం మధ్యలో నా స్నేహితుడైన అబ్రహాము గారు ఉంటాడు. ఆమేన్. అబ్రహాముకి నేను ఏది దాచిపెట్టను. ఆమేన్. మీరు వెళుతున్న మార్గాల్లో నా స్నేహితుడైన అబ్రహాము ఉంటాడు. నా స్నేహితుడైన అబ్రహాముకి నేను ఏది చెప్పకుండా చేయను, దాచిపెట్టను. వెళుతున్నప్పుడు మీరు చెప్పుకోండి, ఇలా చేయబోతున్నాడు సుధుముఖమర పట్టణాన్ని దేవుడిని చెప్పి వెళ్ళండి అని అంటేనే, అలాగేనయ్యా మీరు చెప్పినట్టు చేస్తామని తిన్నగా ఎక్కడికి వచ్చారు? అబ్రహాము దగ్గరికి వచ్చారు. అబ్రహాము గారు గుడార ద్వారం ముందు నిలిచి ఉన్నాడు. వాళ్ళు చూశాడు. చూసిన వెంటనే, అయ్యలారా, యెహోవా అతను కనపడ్డాడంట. దేవదత్తలు చూసిన అతను ఎవరు కనపడ్డాడు? ఆ అధ్యాయంలో 18 అధ్యాయం అనుకుంటాను. యెహోవా అతను కనబడినని రాసి ఉంటుంది మొదటి వచనాలు, 2-3 వచనాలు. ఆ 3 మనుషులను చూసి, అయ్యలారా మీరు ఉదయాన్నే వెళ్ళిపోతుంది కానీ అలసిపోయి వచ్చారు, ఇగో ఓ పశువుని ఓ మేక పొట్టేల్ని వధిస్తాను, మాంసం వండుతాను, వేడివేడిగా జీడిపప్పు కూడా వేస్తాను, రుచిగా చేస్తాను, రొట్టెలు తయారు తీసుకొస్తాను, మా ఇంటి ఇళ్ళ దగ్గరికి పోయి, శారమ్మ దగ్గరికి పోయి నా మాట దయచేసి, అందుకే కదా మీరు ఇక్కడికి వచ్చారు నా దగ్గరికి అంటాడు. మళ్ళా
అందుకే కదా మీరు వచ్చారు ఇక్కడికి, నేను భోజనం సిద్ధపరుస్తానని. అంటే ఆ చెప్పినట్టు చేయి, నువ్వు సిద్ధపరచు అన్న వెంటనే మూడు మానికలు మెత్తని పిండి తీసుకుని, ప్రిలారా మరి భోజనం సిద్ధపరచి వేడివేడిగా వేడివేడిగా శారామంతో చెప్పి వేడివేడిగా చక్కటి చపాతీలు గోధుమ రొట్టెలు చేయించుకొని మాంసం వండించుకొని వేడివేడిగా తీసుకొచ్చారు. శుభ్రంగా తిన్నారు. వాళ్ళు తింటూ ఉన్నప్పుడు ఆ చెట్టు కింద అబ్రహాం ఏమి ఎక్కడున్నాడంటే వాళ్ళ ఎదుట నిలిచి ఉన్నాడంట. ఏం చేస్తున్నాడండి? నిలిచి యెహోవా అబ్రహాము నిలిచి ఉన్నట్టుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. నిలిచి ఉన్నాడు. ఎందుకు నిలిచి ఉన్నాడు? ఇలా భోంచేస్తున్నారు. భోంచేసిన తర్వాత దైవ సేవకులు, దూతలు అంటే ఎవరు? దైవజనులు, దేవుని దూతలు. ఈ క్రొత్త నిబంధన పరిచర్యలో దైవ సేవకులు. దైవ సేవకునికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మీకు ప్రతిఫలం ఉండక మాందని బైబిల్ చెప్తుంది. మరి భోజనం పెడితే ఎంత ఉంటుంది? ఏమండి భోజనం పెడితే ఎంత ఉంటుందండి? ఇక అది ఇంత అంత అని మనం కొలవలేము, కొలిసి చూడలేము. అంతగా దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. నిలిచి చూస్తున్నాడు అబ్రహాము. ఏమని? దేవదూతలు భోంచేసిన తర్వాత నాకు ఏదైనా ఒక సలహా ఇస్తారు, ఏదైనా ఒక ఆశీర్వాదం నా దోషుల్లో పోస్తారు, నేను అనుభవించాలని ఎదురు చూస్తా ఉంటుంటే భోంచేసిన తర్వాత ఈ ముగ్గురు ఏమన్నారు? అబ్రహాం నీ భార్య అని శార ఎక్కడ ఉంది? అదిగయ్యా గుడారంలో ఉందయ్యా. అవునా? ఉందా గుడారంలో? ఉందా? బయటికి రమ్మను. నీ భార్య అయిన శారా మళ్ళా ఇదే సంవత్సరం ఇదే రోజుల్లో మళ్ళా నీ దగ్గరికి వస్తాను, నీ భార్య అయిన శారా ఒక మగబిడ్డను కనబోతుంది. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మగ శిశువును కనబోతుంది. నమ్ము అంటే ముసలమ్మ ఏం చేస్తుంది గుడారంలో? శారా ఎందుకు నువ్వు నవ్వావు? శారా నవ్వనేలా. ఏదయ్యా నేను నవ్వలేదంటుంది, మళ్ళీ అబద్ధం చెప్తుంది. నవ్వింది ఎందుకంటే నిజంగా నవ్వింది. దేవుడు నిజముగా శారా అబ్రహాములకు నోటి నిండా నవ్వు కలగజేశాడు. చెప్పట్ల కొట్టండి గట్టిగా. వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఇంకా కిందకు వస్తే మనం చూస్తే వాళ్ళు మళ్ళా సుధుమ గుమ్మర పట్టణం వైపు వెళ్ళిపోతుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఆమేన్. మరి మీరెక్కడ నిలిచి ఉండాలి? రాత్రి ఎక్కడున్నారు మీరు? శుద్ధీకరణ కూటానికి రాకుండా ఎక్కడికో వ్యాపారానికి పోయారు చాలామంది. పోకూడదు. అబ్రహాం పని లేదా? అబ్రహాం ఏమన్నా చిన్న కారు రైతా సన్న కారు రైతా? అబ్రహాము కుబేలుడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు దేవుడు ద్వారా. ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి? ఎంతమందిని చక్కబెట్టాలి? దాసదాసీలు, పనివాళ్ళు, గొర్రెలు, మందలు, ఒంటెలు, ఏనుగులు ఎన్ని ఉన్నాయి? ఇంత ఆస్థానములో గొప్ప ఆసామిగా ఉన్న అబ్రహామే అన్ని విడిచిపెట్టి ఎక్కడున్నాడు? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? తన సహోదరుడైన లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అట్లా నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయనతో ఆయన మనతో కలిసి భోంచేయాలంటే ఆయన ఏం చేస్తున్నాడు? హృదయం అనే తలుపు యొద్ద నుండి తట్టుచున్నాడు. నీ హృదయంలో అనేక ఆలోచనలు పెట్టుకోకుండా, మన హృదయంలో అడియాసల పాలు చేసుకోకుండా, హృదయంలో రకరకాల ఆలోచన, దేని గురించి ఆలోచించకూడదండి మనం. ఆలోచించుకుని ఆలోచించుకుని ఏమవుద్దంటే బీపీ రేజ్ అయిపోద్ది. ఆలోచించుకుని ఆలోచించుకుంటే సకల రోగాలు రుగ్మలతలు మళ్ళీ ఆవరిస్తాయి. దేని కొరకు ఆలోచించుకోకూడదు. ప్రతిరోజు మనం పాట పాడుకోవాలి. జరిగేది నీ చిత్తమే. భర్త తాగేస్తున్నాడు, భర్త తాగేస్తున్నాడండి. ఆరోగ్యం పాడైపోద్దయ్యా, ఎందుకు తాగుతున్నావు నువ్వంటే ఆయన ఎండో. మరి ఇంట్లో లేదని నువ్వు దిగులు పట్టం ఎందుకు? దిగులు పడకూడదు. జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగించు నీ చిత్త అని పాట పాడుకోవాలి. అంతేగాని వాళ్ళు అది అయిపోయారు, ఏలేదు అయిపోయారు, అయ్యో ఇట్లా అయిపోయిందేంటి, బిల్డింగ్ బీటలు తీసేసిందేంటి, ఈ సంవత్సరం పండగ సున్నం కొట్టలేదేంటి, అయ్యో పండగ ప్రతి సంవత్సరం బిర్యానీ వండుకునే వాళ్ళు ఈ సంవత్సరం వండుకోలేదు, ఈ దరిద్రపు ఆలోచనలు ఉండకూడదండి. ఎంతసేపు పరలోకం వైపు ఆలోచించాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. పర సంబంధమైన అనుభవాలతోనే నింపబడాలి.
ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా, ఏది తిన్నా తినకపోయినా, ఏసయ్యతో నేను, నేను నాతో ఏసయ్య కలిసి భోంచేయాలి. అందుకు నేను ఏం చేయాలంటే హృదయం అనే తలుపు తెరవాలి. హృదయాల్లో ఉన్న 13 రకాల శత్రు సమూహం, 13 రకాల దయ్యాలు ఉన్నాయని మార్కు 7:21లో ఉంది. ఈ 13 రకాల అనుభవాలు మనం తీసి పారవేసుకోవాలి, తొలగించుకోవాలి. అప్పుడు ఏసయ్య స్తుతులు సింహాసనాసీనుడైన నా యేసు ప్రభులు వారు మనం స్తుతిస్తూ ఉండగా, మనం ఆరాధిస్తూ ఉండగా, ఇందాక మీరు ఆరాధనలో మీరు అనుభవించారో లేదు, నేను కళ్ళతో చూశాను మీ మధ్యలోగా ఆయన దిగొచ్చాడు. చాపాట్ల కొట్టడి గట్టిగా మన మధ్యలో ఆయన ఉన్నారు, మనతో కలిసి ఫోన్ చేస్తున్నాడు, ఆయన సాధ్యం చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఒక నియమ నిబంధనలో మనం కొనసాగుతున్న వ్యక్తులు, ఒక నియమ ఉన్నత ఉపదేశ క్రమాల్లో నడిపించబడుతున్న వారు, అట్లాంటి అనుభవాల్లో మనం అందరం నడిచి కలిసి భోంచేసే అనుభవంలో మనం సాగిపోవాలి. యోసేపు 11 మంది అన్నదమ్ములతో కలిసి భోంచేసినట్టుగా ఏసయ్య మనతో భోజనం చేయునుగాక. ఆమేన్. ఒక ఐక్యతను, సమాధానమును ప్రభులు వారు మనకు అనుగ్రహిస్తాడని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తుంటే బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు చరిత్రను కూడా చూస్తుంటే ఇజ్రాయేలు దేశం నుంచి కొల్లగొట్టుకుని దానియేల్ని, కొంతమంది యవనస్తుల్ని బబులోను చక్రవర్తి నెముకందని రాజు వాళ్ళ దేశాన్ని తెచ్చేశాడు. తీసుకొచ్చిన వాళ్ళకి ఏం చేయమంటున్నాడు రాజు? నెముకందని రాజు ఏమంటున్నాడు? మనకి వీళ్ళకి కల్దీల భాష, మన భాషను నేర్పించి వీళ్ళకి మన విద్యలన్నీ నేర్పించు, సకల విద్యలు. ఇదిగో పానదాయకుల అధిపతి, ఈ యవనస్తులందరికీ నేను తినే భోజనం, నేను త్రాగుచున్న ద్రాక్షరసం ఇవ్వాలా. ఏమాత్రం తక్కువ చేయొద్దు, రాజు స్థితికి తగ్గట్టుగా పెట్టాలి వీళ్ళకి, మంచి భోజనం సిద్ధపరచు అంటే. ఇక రాజు స్థితి అంటే అర్థం ఏంటి? అన్నీ ఏపుళ్ళు ఎగిరిలే, అన్నీ కౌజు పెట్టలే, ఇక అన్ని రకాల మాంసాలు. ఒకసారి నేను హైదరాబాద్లో ఫంక్షన్కి వెళ్ళాను, 7 రకాల సాంబారి. ఎన్ని రకాలు? చింతపండు రసం 5 రకాలు. నాకు మైండ్ పోయింది, 7 రకాల సాంబార్ ఏంటిరా బాబు అంటే, చెన్నై సాంబార్, ఈస్ట్ గోదావరి సాంబార్, కర్ణాటక సాంబార్, రకరకాల సాంబార్లు, రుచులు రుచులు. రాజు భోజనం అంటే రకాల విధమైన పంచ పరమాణాలు ఉంటాయి. అయితే ఇన్ని రుచులు ఉన్న ప్రిలారా వంటకాలన్నిటినీ కూడా షడ్రకు మేషకు అభెజ్ఞగోలు దానియేలు ధిక్కరించి ఆ భోజనము తిని మేము అపవిత్ర పరచకపడకుండా ఉండాలని పానదాయకుల అధిపతిని అడుగుతున్నారు. మాకు శాఖాధాన్యాదుల్ని, శాఖాహారాన్ని పెట్టయ్యా, ద్రాక్షరసానికి బదులుగా మంచినీళ్ళు ఇవ్వయ్యా. అయ్యా అమ్మో, మీకు అలాగిస్తే, రాజుకి ఈ సంగతి తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోద్దయ్యా బాబు, మీకు దండం పెడతాను, మీరు రాజు భోజనం తినండి, నా ఉద్యోగం ఓడగొట్టొద్దు, నాకు పిల్ల పాపలు కలిగిన నేను మళ్ళీ నేను ఎక్కడ చూసుకోవాలి ఉద్యోగం? అలా అనొద్దు బాబు దానియేలు గారు అంటే, లేదయ్యా మాకు ఆ భోజనం పెట్టి 10 రోజులు ఏం చేయమన్నారు? పరీక్షించండి. ఆమేన్. మేము అడుగుతున్న భోజనం పెట్టి 10 రోజులు పరీక్షించండి. ఒకవేళ 10 దినాలు అయిన తర్వాత మా ముఖములు రాజు భోజనము తిన్న వారి ముఖముల కంటే డోక్కుపోయి, ఏమండి, లోతుకుపోయి, ముఖం వెనకపోయి పళ్ళు బయటకు వస్తే, అధిపతి నువ్వు అన్నట్టుగా రాజు భోజనం తింటాం మేము, ఒకవేళ మా ముఖాలు కలగా ఉంటే మేము అడిగిన భోజనమే మాకు ఫిట్ అయ్యా అంటే, ఇదేదో బాగానే ఉంది, 10 రోజులు టెస్ట్ చేస్తాను అని వాళ్ళు అడిగిన భోజనం పెట్టి 10 దినాలు. బైబిల్లో మనం చదువుతూ వస్తుంటే 12వ వాక్యంలో 1వ అధ్యాయంలో పరీక్షించారు, చదవండి. భోజనమునకు శాఖాధాన్యాదులను, పానమునకు నీళ్లును ఇప్పించి 10 దినములు పరీక్షించుము. ఆమేన్. అక్కడ ఏం చేశారు? వాళ్ళని 10 రోజులు పరీక్షించారు. అట్లాగే
భోజనం చేస్తున్నప్పుడు కూడా వడ్డిస్తున్న వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని మాట్లాడేటండి, పరీక్షిస్తారు. వీళ్ళు చేపలు తింటున్నారా, చికెన్ తింటున్నారా, మటన్ తింటున్నారా, అసలు వంకాయ కూర తింటారా, ఆ సాంబార్ కలుపు తినేస్తున్నారా? ఏం చేస్తారు? మళ్ళీ పరీక్షిస్తారు. కొంతమంది ఉంటారండి, వడ్డిచ్చేవాళ్ళు సంగతి చెప్తున్నాను నేను, ఆ లోళ్ళు ఎక్కడున్నారో పరీక్షించుకుంటారు. మా అక్కయ్య ఎక్కడుంది, అసలు మా బావ ఎక్కడున్నాడు, వీళ్ళందరూ కూడా నాకెందుకు, ఇక అక్కడ ఓతడు వడ్డిచ్చేవాడు పోయి వాళ్ళ గట్లు 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 వేస్తూ ఉంటాడు. ఇక్కడేమో 70 మందికి భోజనం వండిచ్చారు, వచ్చింది 60 మందే. 70 మందికి భోజనం వండాడండి భోజనం వడ్డే పెట్టి యజమాని, వచ్చింది 60 మంది, ఇంకా మిగలాలి కదా, ఇంకా 20 మంది మిగిలిపోయారు, అన్నీ అయిపోయినాయి. కారణం ఏంటంటే వేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఇష్టమైన వాళ్ళకి, వాళ్ళకి ప్రియమైన వాళ్ళకి వేస్తూ ఉన్నారు. బైబిల్ రాసిన మాట ఏంటంటే, వడ్డించేవాడు పరిశుద్ధమైన మనసుతో నిష్పక్షపాతంగా వడ్డించాలి. అన్నీ బైబిల్లో ఉన్నాయి. అందుకే ఇది ప్రపంచానికి గైడ్ అన్నారు పెద్దవాళ్ళంతా. ఇది పెద్ద బాలశిక్షల, పెద్ద బాలశిక్ష కంటే ఘనమైనది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం చప్పును ఎవరైతే నరుస్తారో వాళ్ళ జీవితాల్ని నా దేవుడు హెచ్చించునుగాక, బలపరచునుగాక. ఆ వ్యక్తులతో నా యేసయ్య కలిసి లంచ్ చేయనుగాక, డిన్నర్ చేయనుగాక, హల్లెలూయా, బ్రేక్ఫాస్ట్ చేయనుగాక, హల్లెలూయా, టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, రాత్రి భోజనం, అసలు నిత్యము భోజనమే. సదాకాలం మెపీబోషేతు నా బల్ల యొద్దను భోంచేదువుగాక. ఆమేన్. అట్లాంటి అనుభవాల్లో మనం నడవాలి. తర్వాత 10 రోజుల తర్వాత చూస్తే ఈ అన్ని రాజు భోజనం తిన్నవారి ముఖాల కంటే ఈ కాయగూరల భోజనం తిన్న, శాఖాధాన్యాదులు తిన్న, నీళ్లు తాగిన ఈ షడ్రక్ మెషిక అభ్యర్థనగోలు దానియేలు ముఖాలు కలగాను ఏమండి, సౌందర్యంగా ఎలా ఉన్నాయి, సౌందర్యంగా ఉన్నాయి. కావాలంటే చూడండి, వైద్యులు చెప్తా ఉన్నారు, మటన్ చిక్కులు తినకపోకండి, ఆకుకూరలు తినండి, కంటికి మంచిది, కాయగూరలు తినండి, ఆరోగ్యానికి మంచిది, ఏమండి ఇట్లా చెప్తున్నారు. ప్రియులారా, వాళ్ళ ముఖాలు 10 రోజుల తర్వాత చూస్తే వాళ్ళ ముఖాల కంటే ఈ కాయగూరలు తిన్న భోజనం చేసిన ముఖాలు సౌందర్యంగా కలగా ఉన్నారు. తర్వాత అదే భోజనం వడ్డిస్తూ వచ్చారు. ఈ భోజనం సందర్భంలో ఉన్న అనుభవం ఏంటంటే, ఆ భోజనము తిని మేము అపవిత్రపరచుకోకుండా. ఆమేన్. అంటే పవిత్రమైన భోజనాన్ని, పవిత్రమైన ఆహారాన్ని వీళ్ళు కోరుకున్నారు. అందుకే దేవాతి దేవుడు వీళ్ళ ముఖాల కవలికలను కలగాను సౌందర్యంగాను తీర్చిదిద్దినట్లుగా ఈ లేఖన భాగాల్లో మనం చదువుతూ వస్తున్నాం. అట్లాంటి భోజనం మనతో యేసయ్య చేస్తాడు. నీ హృదయాన ఎవరికి చోటు ఉంది ఏమండి, నీ ఎవరికి చోటు ఉంది, నీ గుండెల్లో ఎవరికి చోటు ఉంది, నీ మనసులో ఎవరికి చోటు ఉంది? యేసయ్యకే చోటు ఉండాల. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు మన మనసులో ఉండాలని ఏమండి, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నీ ఉంటే చాలయా, బహుకాలము గడచిన స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే, అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకేమి కొదువా, స్తుతి మహిమలు నీకే చెల్లించేదను, జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. ఇది అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము
అసలు ఎందుకండి మనకు భోజనం? వీరు లాగే కూర్చోండి సాయంత్రం ఇలా చెప్తా ఉంటాను. ఎందుకంటే చెప్పేది నేనైతే నాకు నీరసం వస్తుంది, ఏమండి నేను కాదు కదా. కనుక ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడదు, హృదయానికి గోచరము కాదు. ఇంకొక మాట కూడా మనం 128 కీర్తనలో చూస్తుంటే, నీ బల్ల చుట్టూ, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒక భోజనం. ఆయన మనతో కలిసి, మనం ఆయనతో కలిసి భోజనం చేయాలంటే ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఆయన పిల్లలమైన మనం పెంచబడాలని ఉద్దేశించిన వారమైతే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగున ఆశీర్వదించబడతారు. ఎలాగున? నీ కష్టాధ్యతం నువ్వు అనుభవిస్తావు. ఎంతమంది కష్టాధ్యతం వాళ్ళు అనుభవిస్తున్నారో, కొంతమంది కష్టాధ్యతం దోపుడు సొమ్ము అయిపోతుంది, కొంతమంది కష్టాధ్యతం ఏమండి వడ్డీలు పాలైపోతుంది. మన ఎవరో నాకు చెప్తున్నారు 5 రూపాయలు వడ్డీ అంట. ఇక కొంప కొల్లే రాకపోతే ఏమవుతుందండి? ఇంకా 5 రూపాయలు వడ్డీయా? నిజమండి, వడ్డీ పాపము కంటే ఎక్కువగా పెరుగుతుంది, పాపము కంటే ఎక్కువ పరిగెడుతుంది, భయంకరమైన అపాయం వడ్డీ. కనుక వడ్డీలు పాలు కాకూడదు. మనం మన సొమ్ము మన కష్టాధ్యతం వడ్డీలు పాలు కాకూడదు. మన కష్టాధ్యతం మనమే అనుభవించాలి. లోగిటిని భార్య ఫలభరితమైన ద్రాక్ష చెట్టుగా ఉంటుంది. నీ పిల్లలు భోజనం వాళ్ళ చుట్టూ. ఆమేన్, హల్లెలూయా. ఒలివ మొక్కలకు పాలుస్తున్నాడు మనందరినీ దేవుడు. ఒలివ మొక్కలకు పాలుస్తున్నాడండి ఆయన పిల్లలమైన మనందరినీ. ఒలివ మొక్కకి ఎందుకు పోల్చాడంటే, ఒలివ మొక్కకు మరణము లేదు. ఆమేన్. మరి మనకు కూడా ఏమి లేదు? అనుమానం. మనకు కూడా మరణము లేదు. ఏ మరణం? భౌతిక సంబంధమైన మరణం అందరికీ ఉంది. ఆత్మకు మరణము లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆత్మకు చావు లేదు. ఈ భౌతిక దేహం విడిచిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళా పరలోకంలో కళ్ళు తెరుస్తాం. అక్కడ యేసయ్యతో పాటు, యేసన్న గారితో పాటు, భక్తి సింగ్ గారితో పాటు, దేవదాసయ్య గారితో పాటు, మన పితరులు భక్తులు పరిశుద్ధులతో పాటు మనం కూడా పరలోకంలో ఏం చేస్తాం? అల్లెలూయ స్తుతి మహిమ. ఇంక రెండో పని ఉందా? రెండో పని ఉందా? బుధవారం వస్తే చందన గ్రూపులు డబ్బులు కట్టాలి ఉంటుందా? ఏండి ఏంటి గ్రూప్ వాళ్ళకి డబ్బులు కట్టాలి, నెల నెలకి బ్యాంకులు, ఇవన్నీ ఉంటాయా? ఈ దరిద్రపల్లి ఉండి అక్కడ ఉండదల్ల ఉంటే హల్లెలూయ గాన ప్రతి గానములు మాత్రమే. వండుకునే పని లేదు, ఆచుకునే పని లేదు. భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఆయన పిల్లలమైన మనం పెంచబడతాం. అట్లాంటి అనుభవాల్లో భయభక్తి కలిగి దేవుని మార్గాల్లో మనం కొనసాగుతున్నప్పుడు యేసయ్య మనతో వచ్చి మనము యేసయ్యతో సహజీవనం చేస్తూ ఏం చేస్తామని ప్రకటనలో చదివాం, కలిసి భోజనము చేయుదముగాక. ఆమేన్. కలిసి భోజనం చేసేవాళ్ళు ఎవరంటే ఒలివ మొక్కలాంటి అనుభవాల్లో కొనసాగుతున్నవారు. చివరికి ఒక మాట మనం బైబిల్ చదువుతుంటే, బైబిల్లో రాయబడి ఉంది ఆయన జీవాహారం. చదవండి మత్తయి సువార్త 26:26 చదువుదాం. మత్తయి సువార్త 26:26 వారు భోజనము చేయుచు ఉండగా, అదిగో యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక రెట్టెను పట్టుకొని, ఆ రెట్టెను ఏం చేశారు? ముందుగా ప్రభులు వారు ఆశీర్వదించి విరిచి ఆయన శిష్యులకిచ్చి, దీన్ని తీసుకుని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. హల్లెలూయ. నేనే జీవాహారం అయి ఉన్నాను, మీరు నన్ను భుజించండి, నాతో కలిసి భోంచేస్తారు, నేను మీతోనూ మీరు నాతోనూ కూడా కలిసి భోంచేస్తారు. యోహాను సువార్త 6 చదువుదాం, 51 చదవండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించిన ఎడల వాడెల్లప్పుడూ జీవిస్తాడు. నేనిచ్చు ఆహారము
లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అనెను. ఆమేన్. మరొక చోట రాసి ఉంటుంది ఏమండి, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకండి. అక్షయమైన ఆహారమును సంపాదించుకుని కొరకు కష్టపడండి, ప్రయాసపడండి. ఆ అక్షయమైన ఆహారమే దేవుడిచ్చు ఆయన శరీరం, జీవాహారం. 54 నుండి 56 వచ్చిన వరకు అదే అధ్యాయంలో చదవండి, యోహాను సువార్తలో. నా శరీరమును తిని నా శరీరమును భుజించి నా రక్తము త్రాగువారే నిత్య జీవము కలిగిన వారు. అంత్య దినము నేను వారిని ఏం చేస్తాను, లేపుతాను. నా శరీరము నిజమైన భోజనమును, నా రక్తము నిజమైన పానమును అయి ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువారు, నేను వాని యందును వారు నా యందును, నేను వాని యందును ఏమండి నిలిచి ఉందుముగాక. నిలిచి ఉన్నవారు ఏం చేస్తారు, బహుగా ఫలించుదురుగాక. అవే ఫలిస్తారు. అందుకే దైవజనులు గారు యేసన్ని గారు చక్కటి పాట రాశారు, నాలో నీ ఉండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. మోకరించండి. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా, నాలో నేనుండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెల్లేదా, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, యేసయ్యాని రక్తమోచే కడుగబడినందునా, యేసయ్యాని రక్తమోచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో దర్శించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆమేన్, ఆమేన్. అయ్యా నాతో కలిసి భోంచేయ్యా, నీతో కలిసి భోంచేయ్యా. నీ నిత్యం ఆహారము, ఈ జీవాహారము నేను మిగిస్తున్న నా శరీరమే, జీవాహారము నేనే. 11 మంది అన్నదమ్ములతో యోసేపు కలిసి భోంచేసినట్లుగా మనందరితో కలిసి యేసు ప్రభులు వారు భోజనం చేయబోతున్నారు. ఆయనే జీవాహారం. దేవదూతలు తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదమును అబ్రహాము గారు పొందుకున్నట్లుగా ఆయనతో మనము, మనతో ఆయన కలిసి భోంచేస్తున్నప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదం మనం పొందుకునే నిమిత్తమై అబ్రహాము యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సన్నిధిలో నిలిచి వేచి ఉంటే ఆయన మరలోకపు ఆశీర్వాదములతో మనల్ని నింపబోతున్నారు. అదిగో 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 ఆశీర్వాదము జల్లులు కొరవబోతున్నాయి, ఆశీర్వాదపు వనరుల చేత ప్రభు నింపబోతున్నాడు. రహస్య స్థలముల్లో ఉన్న మరుగైన ధనాన్ని, నిధులను, దాచబడిన ధనాన్ని, మరుగైన నిధులను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు.
ఇచ్చుట కొరకాయి. అదిగో ఎవరైతే ఆయనతో కలిసి భోజనం చేస్తున్నారో, ఎవరైతే ఆయనతో కలిసి వారితో కలిసి ఆయన మనతో మనం ఆయనతో కలిసి భోజనం అనుభవాల్లోకి వచ్చామో వారి కొరకు ఆయన ఆకాశమును ధన నిధిని తెరవబోతున్నాడు. ప్రియారా తెరవబోతున్నాడు. ఇదిగో తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన తెరిచిన నేను వానిలోకి వస్తాను, వాడు నాతోను నేను వానితోను కలిసి భోజనం చేయబోతున్నావు. నీ రాజ్య పౌరునిగా నన్ను నిలిపితివి, నీ బిందుశాలలో నన్ను చేర్చితివి. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ బిందుశాలలో చేర్చితివి. నా జీవిత భాగస్వామి వినేవు, నా ప్రాణము చొప్పెన వేసుకున్నావు నీవు. నాకే సమృద్ధి కాని కృపను పంచము, నా యేసురాజ కృపాసాగర అనంత స్తోత్రార్హుడా. నాకే సమృద్ధి గాని కృపను పంచము, నా యేసురాజ కృపాసాగర అనంత స్తోత్రార్హుడా. దయ కథ కను సైగలే ధైర్య పరచిన నీ అడుగు జాడలే, నాకు త్రోవను చూపినది నీ దయ కథ కను సైగలే. సయా ధైర్య పరచిన అడుగు జాడలే, నాకు నోవను చూపినది నీ రాజ్య పౌరుని గానను మార్చితివి. నీ సైన్యములో నన్ను చేర్చితివి, నీ రూపనే గజము గనా పైన నిల్పితి. ఏసయా ఏసయా నీ రూపనే గజము గనా పైన నిల్పితివి, నీ బిందు సాలకు నన్ను చేర్చితివి. నీ దయ కల తాళంబులే రూపునిచ్చినవి, నీదు అస్తమోలే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ చిత్తమే నాలో నెరవేర్చు చున్నావేశయా, నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నా జీవిత భాగస్వామి నా ప్రాణముతో పెన వేసుకున్నావు నీవు. నాకే సమృద్ధి గాని కృపను పంచావు, నా యేసురాజ కృపాసాగర అనంత స్తోత్రార్హుడా. నాకే
సమృద్ధి గాని కృపను పంచావు నా యేసు రాజ కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా 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 నాకే సమృద్ధి గాని కృపను పంచావు నాకే సమృద్ధి గాని కృపను పంచావు నా యేసు రాజ కృపా సాగర అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రయ్యా నేను నీతోను నీవు నాతోను కలిసి భోజనము చేయాలయ్యా నాలో ఐక్యత స్వభావము పుట్టించండి ప్రభువా నాలో నీ సన్నిధిలో నిలిచి ఉండే అనుభవాల్లో అబ్రహాము వలె నాకు కలుగజేయండి అయ్యా నీ భోజన బల్ల చుట్టూ భోజనము చేసుకుని ఒలివ మొక్కల వలె మమ్మల్ని పెంచండి అయ్యా మా శత్రువులందరూ మాకు మిత్రులుగా చేయబడి మలచబడి మా శత్రువు ఇంట మాకు భోజనము సిద్ధపరచువాడువు నీవే నాయన ఇదిగో నేనిచ్చు ఈ రొట్టె నా శరీరము ఇది జీవాహారము నా శరీరమును తిని భుజించి భోజనము చేసి నా రక్తము త్రాగువారే నిత్య జీవము కలిగిన వారు వాళ్ళు నిత్యము జీవించుదురుగాక అంత్య దినమున నేను వారిని లేపబోతున్నాను సమాధి చేయబడిన పరిశుద్ధులందరూ ఇదిగో లేపబడబోతున్న దినములు ఆసన్నమవుతున్నవి బహు సమీపముగా ఉన్నవి పరిశుద్ధుల సమాధులు తెరవబడులుగాక వాళ్ళు ఎత్తబడులుగాక యేసయ్యతో కలిసి వారితో యేసయ్య యేసయ్యతో వారు కలిసి భోజనము చేయుదురుగాక అట్లాంటి అనుభవాలు నడిపించబడుతున్న వారు వానియందు వారు వానియందు నిలిచి ఉంటారు నిలిచి ఉన్నవారు బహుగా ఫలించుదురుగాక 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 ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురుగాక జీవ జలముల యొక్క ఎదుగుచున్న మొక్క వలె ఉందురుగాక రక్త కలిగినను భయపడకుందురుగాక కాపు మానరు వర్షము లేని సంవత్సరము కూడా చింతలందరూ కాపు మానరు బహుగా ఫలిస్తున్నవారు యేసయ్యా నేను కూడా బహుగా ఫలించాలని అందరూ ప్రార్థన చేసుకోండి మీకోసం ప్రార్థన చేయబడుతుంది ప్రార్థన ఎవరు మౌనం ఉండొద్దు చిన్న ప్రార్థన సుప్తంగా చిన్న ప్రార్థన 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 పరిశుద్ధుడా మహోన్నతుడా జీవాధిపతి మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీ సన్నిధిలో మమ్మల్ని ఘనపరిచారు నీ సన్నిధిలో సజీవులకులో పరిశుద్ధులతో కూడి నీ నామాన్ని సేవించే ధన్యతనిచ్చినందుకై మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా ఈ సహవాసం కొరకై మీ నామాన్ని మహిమపరుస్తున్నాము తండ్రి నేను స్తుతిస్తున్నాను కొనియాడుతున్నాను ప్రారంభం మొదలుకొని ఈ సమయం వరకు తండ్రి నీ ప్రత్యక్షతను కనపరుస్తూ నీ ఆత్మ నింపుదలను మా జీవితాల్లో కలుగు చేస్తూ
నీ ఆనందాన్ని నీ సంతోషాన్ని నీ సముఖమును ప్రభువా మాకు అనుగ్రహించినందుకై నీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ పరిశుద్ధుల ఆరాధనలో ప్రభు మా అందరితో మీరు మాట్లాడారు. నేను మీతోనూ మీరు నాతోనూ భోజనము చేయబోతున్నామని అలాగున మాతో మాట్లాడిన మాటలు బట్టి మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సహవాసం సదాకాలం మా జీవితంలో ఉండిన ఎడల ఆకాశ ద్వారములు తెరవబడి మీకు దీవెన కలుగుతుందని మీరు మాట్లాడుతూ వచ్చారు యేసయ్యా. ఏది ఏమైనప్పటికీ తండ్రి మీతో ఉన్నటువంటి సహవాసం మాతో ఉన్నటువంటి ఈ సహవాసము చెదిరిపోకుండానట్లుగా సదాకాలము నిలిచిపోవాలి నాయన. ప్రతి ఒక్కరి జీవితాలు ఈ సహవాసము ఫలించున్నట్లుగా సహాయము చేయండి. నీ రాకడ పర్యంతము వరకు తండ్రి మీ సహవాసములో మేము నిలిచిన వారమై ఫలించున్నట్లుగా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. మీతో ఉన్నటువంటి సహవాసం సదాకాల పరలోక రాజ్యములు జీవించడానికి అర్హులుగా మారుస్తుందని మీ దాసుని మీరు నిలబెట్టి మాతో మాట్లాడి ఉండగా మా జీవితాల్లో ఏ విధము చేతనాయను చిగురించున్నట్లుగా ఫలించున్నట్లుగా మా జీవితాలు ఫలభరితముగా మార్చబడినట్లుగా యేసయ్యా మీరు దాచి ఉంచినటువంటి మీ ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్లుగా మేము మీతో భోజనము చేయాలి యేసయ్యా. అట్టి అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మా ఎదుట ఉంచబడినటువంటి మీ రక్త మాంసములు తిని పానీయము చేయుట వలన ఈ భోజనము చేయుట వలన నిత్య జీవము కలుగుతుందని మీరు సెలవిచ్చారు. ఈ సహవాసమును బట్టి రేపటి దినాన మేము లేపబడుతున్నామని మీరు మాతో మాట్లాడిన మాటల కొరకై మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సహవాసం మీరు ఆకర పర్యంతము వరకు మన మధ్యలో నిలిచి ఉండునట్లుగా అలాంటి సహవాసాన్ని మాకు దయచేయండి. అలాంటి తీర్మానాలతో మేము ముందుకు నడిపించబడినట్లుగా సంఘమును మీరు బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మా ఎదుట ఉంచబడిన భోజన పానీయం విషయంలో మేమందరం అర్హులుగా మార్చబడాలి. యోగ్యతను కలిగిన వారిగా మీ రక్త మాంసములలో పాలిభాగస్తులు ఉన్నట్లుగా ఈ సమయంలో శుద్ధిలిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొనమని వేడుకుంటూ జరగాల్సినటువంటి మీ కార్యక్రమాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా.